ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భూపోరాటాలు కొనసాగుతున్నాయి. ఇళ్ల స్థలాల కోసం పేదలంతా కూడా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాదిగా వచ్చినటువంటి పేదలతోటి అధికారులు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది సిపిఐ లీడర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో మీరు ఈ స్థాయిలో భూపోరాటాలు కావచ్చు, కొన్ని వేల మంది చూస్తే జాతరను తలపించే విధమైనటువంటి కారణం ఏంటి? హన్మకొండ జిల్లా పెద్దపెన్నెల గ్రామంలో 898/1 లో ప్రభుత్వ భూమి 21 ఎకరం 33 గుంటలు ఉన్నది. దానిని మేము హన్మకొండ మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నాం. ఇక్కడ నష్కలు దాదాపుగా అన్ని చుట్టుపక్కల విలేజ్ గ్రామాలు వేల మంది వచ్చింది. ఈ భూపోరాటాలు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడంతో ఈ పేద జనమంతా ఎర్రజెండ కింద సమీకరణై మా కోసం భూమి కోసం వచ్చి మాకు ఇల్లు నీడలేదు, ఇళ్ళు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి మేము గుడిసెలు వేసుకుంటామని అందరు జనం చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే వీళ్లకు 58వ జీవ కింద ఇంప్లిమెంటేషన్ చేయాలని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. నా పేరు ఇప్పుడు మొత్తానికి చూస్తే చాలా చోట్ల భూపోరాటాలు ఈ కొద్ది రోజులుగా బాగా ఎక్కువనే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనిపించినా గుడిసెలు వేస్తున్నారు. కారణం ఏంటి? గత కొద్ది కాలానికి ఇప్పుడు ఇంత స్థాయిలో భూపోరాటానికి కారణం ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోవడం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పడం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న దాంట్లో విఫలం చెందింది. కాబట్టి మేము భూపోరాటాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చేస్తే మేము వందల మంది వస్తారని అనుకుంటే వేలాదిగా వస్తాళ్ళు. ఆ జనం కూడా మాకు కూడా మాకు ఇల్లు లేదు, మేము ఇల్లు కిరాయి కట్టలేని స్థితిలో ఉన్నాము, అందరికి మాకు బిడ్డలు పెరిగిండ్లు, వాళ్ళు పెళ్లిలకు అయినాయి, వాళ్ళకు కూడా లేదు. ఇంతవరకు 40 ఏళ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ క్వార్టర్స్ మాత్రమే మాకు ఇక్కడ పెద్దపెండల గ్రామంలో ఉన్నాయని చెప్పి గత 10 సంవత్సరాల క్రితం 2010 సంవత్సరాలనే ఈ భూమిని మేము సదన్ చేయడం జరిగింది. కొంతమంది రాజారపు గ్రామం, అంటే ఇంత వేల మంది గుడిసెవాసులు అంటే పేదలంతా ఒక్కసారి రావడం కారణం ఏంటంటే, మీరు గతంలో వేసినప్పుడు కొంత చేయొచ్చు కానీ ఇప్పుడు చూస్తే కొన్ని వేల మంది రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇది వరకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏంటిదంటే ప్రతి గుడిసెలు లేకుండా ప్రతి వారికి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటను ఎప్పుడు కూడా నిరూపించలేదు. ఎక్కడ ఎక్కడ చెప్పిన మాటలు అక్కడనే ఉన్నాయి. అందుకనే 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చెప్పబట్టి, ఆ 8 సంవత్సరాలు కాంచి చూసుకుంటా ఇవాళ కట్టిస్తారా, రేపు కట్టిస్తారా, ఇక కట్టిస్తారని చూసుకుంటా జనాభా అంతా పబ్లిక్ లేని వారు అంతా చూసుకుంటూ ఉంటాడు. దానివల్ల ఈ ఆయన కట్టకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కట్టియానికి జాగా లేదు అని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చాడు కాబట్టి మేము మా సిపిఐ పార్టీ తరఫున గిరిజన సమైక్య పార్టీ తరఫున మేము అడిగేది ఏంటంటే, మీకు భూమి లేదు కదా మీకు పేదలు కట్టేయడానికి, మేము ఈ సిపిఐ పార్టీ తరఫున మీకు పక్కా మేము గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తున్నాము, అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్క పేదవాడికి కట్టియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే చూడొచ్చు సిపిఐకి సంబంధించినది ఏంటమ్మా, మీరు ఇప్పుడు గుడిసెలు ఇంతగానం వేశారు కదా, ఈ 8 సంవత్సరాలు ఆగిపోయి ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఇంతగానం గుడిసెలు వేయడానికి కారణం ఏంటి? అంటే మేము మంది స్థలాలలో గుడిసెలు వేసుకుని ఉండడం వల్ల వాళ్ళు పీకడం వెళ్ళగొట్టడంతో మేము బాధపడుతూ ఇక్కడ పెద్దపెండల గ్రామ శివర్లో ఖాళీ ఇప్పుడు మన ప్రభుత్వ భూమి ఉన్నదని మాకు తెలిసింది కనుక మేము 56 గ్రామాల మందిని వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని ఇప్పటి వరకు ఏం కట్టియకుండా మేము ఏంటంటే ఆయన ఇచ్చిన సీరల గుడిసెల మీద కప్పుకున్న బ్రతుకు మాది తప్ప మాకు ఇండ్లు లేవు. ఇండ్లు లేక మాకు పిల్లలున్నారు, 3 పిల్లలు కోడన్లు కొడుకులు ఒకే గుడారిలో మేము నివసించలేక ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ స్థలంలో మేము గుడిసెలు వేసుకున్నాం గనుక మమ్మల్ని కనికరించి ఈ స్థలానికి పట్టలిచ్చి మాకు ఇండ్లు కట్టించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రాజయ్యతో కూడా మేము అదే అడుగుతున్నాము, మాకు స్థలం కావాలి, స్థలానికి పట్ట రావాలి, మాకు మాకు ఇండ్లు కట్టించి మాకు పోరాడ ఇది మాకు ఇచ్చేంత వరకు మేము రక్తం సాధించడానికైనా మేము సాగుతూనే ఉంటాం కానీ రాగము. మేము చీకట్లో ఇప్పటికి వేసుకున్న కంచి చలిలో చీకట్లో తేళ్లలో పురుగులలో పాముల్లో మేము ఏది ఏమైనా మా ప్రాణం పోయినా మంచిదే కానీ మాకు మా పిల్లల కనుండి గుడారాల మీద ఉండేవని మేము తెగిడుస్తూ ప్రాణాలకు మేము వచ్చి మేము ఇక్కడ స్థలం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏంటమ్మా అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఇంతగానం అంటే చూస్తే గుడిసెలు కొన్ని వేల మంది ఇట్లా తయారై వచ్చి గుడిసెలు వేస్తున్నారు, అంటే ఇంతమంది రావడానికి కారణం ఏంటి? మా డిమాండ్ ఏంటిదంటే అందరికి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాలి, ప్రభుత్వం త్వరగా స్పందించాలి. ఇంతగానం ఎందుకు వచ్చిందమ్మా? ఇంతగానం గుడిసెలు పడుతున్నాయి కదా, ఇల్లులు కావాలి మాకు, మా పిల్లలు ఉన్నారు, రెంట్ ఎక్కువ అవుతుంది, మాకు కావాలని మేము ఇంతమంది ఇక్కడ పోరాటం చేస్తాను. మీరు మీకు ఇంటికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీ సొంత ఇల్లు లేక ఇద్దరు కొడుకులు కోడాన్లు ఉన్నారు సార్, నా కోడాలు కొడుకులు బయటకు వెళ్ళిపోయినరు. అమ్మ నాన్నను ఇక గొడవలు పెట్టుకుని మనం ఉంటే బాగుండదని మాకు రూమ్ ఉంటే ఆ రూమ్ లో మేము ఉంటాను. మా కొడుకులు హైదరాబాద్ ముఖాన్ని వెళ్ళిపోయారు సార్ ఇల్లు లేక.
మొత్తంగా చూస్తే ఒక్కసారే వేలాది గుడిసెలు వెలిసి తమ భూపోరాటం అయితే పేదలు ఉద్రతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ కృష్ణమోహన్, V6 న్యూస్, పెద్దపెండ్యాల నుంచి హన్మకొండ జిల్లా.